హైదరాబాద్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అధికారులు మార్గాలను ఆవేశిస్తున్నారు ఇటు హైకోర్టులో అటు సుప్రీం కోర్టులో వాద్యాలు నాలుగేళ్లుగా ఈ వ్యవహారం అపరిష్కృతంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన ఎల్ఆర్ఎస్ వ్యవహారాన్ని కొలిక్కి తెస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పలు సమీక్షల సందర్భంగా చెప్పారు మున్సిపల్ వ్యవహారాలపై ముఖ్యమంత్రి త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని అప్పటికి ఎల్ఆర్ఎస్ చిక్కులపై సీఎం కు నివేదిక అందించాలని అధికారులు సిద్ధమవుతున్నారు ఎల్ఆర్ఎస్ పై ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉంది ఇక సుప్రీం కోర్టులో కూడా వాణిజ్యం వాద్యం దాఖలైనా అది ఇంతవరకు అడ్మిట్ కాలేదని అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో హైకోర్టు స్టే ఎత్తివేత కోసం అఫిడవిట్ దాఖలకు సీఎం నుంచి అనుమతి కోరాలని నిర్ణయించారు హైకోర్టులోని పరిష్కారాన్ని పొందడం ద్వారా లక్షల మంది దరఖాస్తులకు వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని ఓ అధికారి తెలిపారు ఐదు లక్షల మంది నిరీక్షణ క్రమబద్దీకరణ కోసం రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు ప్లాట్ల యాజమానుల్లో కొందరు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు మరికొంతమంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు భవన నిర్మాణ అనుమతుల కోసం అదనపు ఫీజు చెల్లించి ఇల్లు నిర్మించుకున్నారు ఏళ్ల కిందట స్థలాలు కొనుక్కున్న వారు ఇప్పుడు వాటిని విక్రయించుకొని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటున్నారు క్రమబద్దీకరణ కాకుండా విక్రయిస్తే వాటికి రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి లేకపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావటం లేదని వచ్చినా తక్కువ మొత్తానికి అడుగుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత డిసెంబర్ లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలోనే ఎలా వస్త్రాల పరిష్కారానికి ఉపక్రమించింది దరఖాస్తుదారులకు స్థానిక అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు ఇక తర్వాత లోక్సభ ఎన్నికల్లో కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ ఆగింది ఇప్పుడు ఈ వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించుకుంటే రాష్ట్ర ఖజానాకు కొంత ఉపయుక్తంగా ఉంటుందని సర్కార్ భావిస్తోంది